వెల్కమ్ టు మీ వన్ రంజ్ కుమార్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ సో మన ఛానల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్ పెయిన్ సంబంధించిన న్యూస్ అయితే నేను ఇస్తాను సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే ప్రతి పెన్షన్ గుడ్ న్యూస్ తాజాగా పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ జీవన ప్రమాణ పత్రం సబ్మిషన్ లేదా సమర్పించే తుది గడువును ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది దీంతో వృద్ధులకు దాదాపు రెండు నెలల సమయం లభించిందని చెప్పాలి ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది లోగా వృద్ధులు తమ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించి పెన్షన్ పొందవచ్చు అసలైన సూపర్ గుడ్ న్యూస్ ఇదే ప్రస్తుత పరిస్థితుల్లో బయటికి వెళ్లడం అంత సురక్షితం కాదు కాబట్టి ఈజీగా జీవాన ప్రమాణపత్రం సమర్పించేందుకు ఫీస్ రే ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది దీనివల్ల కోట్లాది మంది పెన్షనర్లు మొబైల్ యాప్ వాడుతూ సులభంగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు చాలామంది వృద్ధులు ఫింగర్ ప్రింట్ని కరెక్ట్గా సమర్పించలేరు అందుకే ఈ ఫేస్ రికగ్నైజేషన్ సౌకర్యం ప్రారంభించామని తెలుపుతోంది కేంద్రం